యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20న తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు అభిమానులు, నెటిజన్లు, సినీ తారల నుంచి ఎన్టీఆర్ కు విషెస్ వెల్లువెత్తాయి. మరోవైపు ఆయన నటించబోయే ఎన్టీఆర్ 31ల నుంచి అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఎన్టీఆర్ ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన భార్య కూడా పాల్గొనడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. గతంలో వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ 2010 అక్టోబర్ 14న విడుదలై మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఎన్టీఆర్ వంశీ ఫ్యామిలీతో కలిసి బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో వీరి కాంబోలో మళ్లీ ఏదైనా సినిమా వస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పైగా తాజాగా బయటకొచ్చిన పిక్స్ లో వంశీ ఆప్యాయంగా ఎన్టీఆర్ ని హగ్ చేసుకోవడంతో వీరి కాంబో పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దిల్ రాజు కూడా రీసెంట్ గా ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయితే ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. కథని సిద్ధం చేసే పనిలో ఉన్నామని కూడా దిల్ రాజు స్పష్టం చేశాడు. దిల్ రాజు, వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే బృందావనం వచ్చింది. ఆ తరువాత కూడా వంశీ దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేశాడు. సో దిల్ రాజు స్టేట్మెంట్ అండ్ వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ ఫోటోస్ చూస్తుంటే తారక్ తో వంశీ సినిమా పడే ఛాన్స్ 100% ఉందని తెలుస్తోంది.